బాలీవుడ్ మార్కెట్ తోడపాలంటే ఒకే ఒక్క మంత్రం వేయాల్సిందే మందిరం ఆ గుడి వల్లే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ పొడి దగ్గరయ్యేలా ఉంది కార్తికేయను కాపాడింది కృష్ణుడైతే హనుమాన్ మూవీని పాన్ ఇండియా లెవెల్లో కాపాడబోయేది రాముడే ఇది కన్ఫర్మ్ అయింది ఓ చిన్న సినిమా పెద్ద మూవీగా మారాలంటే దేవుడిదయ్య కంపల్సరీ అదే మాటని ఈ సినిమా టీం నిజం చేస్తోంది హనుమాన్ మూవీ జనవరి పన్నెండున రిలీజ్ కాబోతోంది అప్పుడే తెలుగులో గుంటూరు కారం తమిళ్లో రజనీకాంత్ లాల్ సలాంతో పాటుగా ధనుష్ కెప్టెన్ మెల్లర్ రాబోతున్నాయి హిందీలో పెద్దగా పోటీలు ఇచ్చే మూవీలైతే ఏం లేవు అయితే ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ బడ్జెట్తో తెరకెక్కే హనుమాన్ టీజర్ పేలింది కాబట్టి సినిమా పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులుపుతుందని టైం తీసుకుని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేసేందుకు గ్రాఫిక్స్ క్వాలిటీ పెంచి అంతా బాగానే ఉంది కానీ హనుమాన్కి అయోధ్య రామ మందిరంతో లింకే కొత్త డౌట్లకు కారణమైంది ఇది కార్తికేయ టూ స్ట్రాటజీని అంటున్నారు ఎందుకంటే నిఖిల్ చేసిన కార్తికేయ టూ మూవీ ఇండియా లెవెల్లో దూసుకెళ్లడానికి కారణం ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ద్వారా కవటం అలానే కృష్ణుడి కడియం కోసం జరిగిన వేట జనాలకు నచ్చటం ఇలా భక్తి బ్యాక్ గ్రౌండ్ సినిమాకు వసూళ్ల సౌండ్ పెంచింది ఇప్పుడు ఇదే స్ట్రాటజీని హనుమాన్ టీమ్ ఫాలో అవుతోంది తేజ సజ్జతో ప్రశాంత్ వర్మ తీస్తున్న ఈ సినిమా అయోధ్య రామ మందిరం బ్యాక్ డ్రాప్ తో రాబోతోందట అక్కడ పుట్టే యువకుడికి రాముడు బ్లెస్సింగ్స్ దొరికితే తను హనుమంతుడి అంశ అయితే అన్న కోణంలో కథ ఉంటుందట ఇలా అయితే నార్త్ మార్కెట్ ని క్లీన్ బౌల్ చేయొచ్చు కార్తికేయ టూ కి కలిసి వచ్చిన అంశమే హనుమాన్ కి కలిసి రావచ్చు అందుకే ఈ ముదురు లెక్కేసేట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ